Sì, ma ఆయన అడిగారు అంటే సరదాగా అప్పటిదాకా చాలా సీరియస్ గా ఇంకా ప్రతిష్టలో పడాలి చాలా హడావిడిగా మంత్రాలు తప్ప మాట్లాడకుండా అంత ఆ భగవద్ కార్యంలో అందరం కూడా మనస్సుని రమింపు చేసుకునేటువంటి సమయంలో మధ్య మధ్యలో కాస్త శరీరానికి కూడా హవిస్సును ఇవ్వాలి. ఆ హవిస్సు శరీరం ఇవ్వకపోతే తర్వాత కార్యక్రమానికి మళ్ళీ శరీరం లేవదు. అందుకే మళ్ళీ భోజనాల సమయం వచ్చింది, హవిస్సు అందరికీ కూడా 4 రోజుల పాటు కూడా భోజనం హవిస్సు మాత్రమే. ఆ భోజనం చేసుకున్న సమయంలో బ్రహ్మగారు అడిగారు, అమ్మ నాకు కొన్ని ధర్మ సందేహం, ఎప్పుడు ధర్మ సందేహాలు ఉంటారు కదా విన్నాను, మీలో చూస్తూ ఉంటాను, నాకు ఒక ధర్మ సందేహం ఏంటంటే ఇది వరకు రోజుల్లో రాత్రిపూట ఇప్పుడెవరు పట్టించుకోవాలి, ఇది వరకు రోజుల్లో రాత్రిపూట ఉప్పుని ఉప్పు అని ఎందుకు అనదు, ఎందుకు అనేవాళ్ళు కాదు, మీకు ఏమన్నా తెలుసా అని ఆయన అంటే, అంటే నేను చెప్తాను స్వామి పోయిన మొదలెట్టానికి భోజన అవసరానికి పోయడానికి మొదలేదు మధ్యలో చెప్తాను అంటే ఆయన లోపల చిన్నప్పటిగా ఏమన్నారంటే, ఏమునమ్మా ఇదివరకు రోజుల్లో నాకు వచ్చినటువంటి ఆలోచన చెప్తాను, ఎక్కడ కొడితే అక్కడ దీపాలు వెలిగించుకుంటూ ఉండేవాళ్ళం కదా, ఇవాళ రోజుల్లో లాగా ఎలక్ట్రిసిటీస్ లేవు కదా, బల్బులు ట్యూబ్లైట్లు ఇలాంటివి ఏమి లేవు, ఎక్కడెక్కడ దీపాలు వెలిగించుకుని పెట్టుకుంటూ ఉన్నాం, అందులో రాత్రి కాబట్టి అందరం కూర్చుని సామూహికంగా భోజనం చేసుకున్నప్పుడు ఉప్పు అన్నాం అనుకోండి, ఒక్క చూసుకుని అవి 10 గ్లాసు ఆడిపోతుందేమో, ఆ ఉప్పు ఉప్పు అనకుండా ఉప్పు ఉప్పు అనకని గట్టిగా చెప్పేశారేమో, అంటే ఇంటి పెద్ద దాని వెంటనే పెద్ద రహస్యం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అని అర్థం ఉన్న వాళ్ళందరూ బాగుంది బాగుంది అంటే, మళ్ళీ ధర్మ సందేహం మళ్ళీ నన్ను అడిగాను, అంటే అమ్మవారు ఎక్కడ పెట్టాలని పెట్టుకుంది మళ్ళీ నిన్న, అమ్మ మీకు తెలుసా నిజంగా ఎందుకు అనగదు పోని ఎందుకు అనగదు, ఏమన్నా రీజన్ ఉందా అంటే, మన శరీరంలో దాదాపుగా 70% నీళ్ళే ఉంటాయి కదా, ఆ 70% నీళ్ళు కూడా ఎలా ఉంటాయి అంటే నో డౌట్ ఉప్పగానే ఉంటాయి కదా, కానీ ఎలా ఉంటుంది ఉప్పగా ఉంటుంది కదా, అదేదో మన మా ఏదో రాస్తూ రాస్తూ ఉంటే అనిపించింది కన్నీరు కూడా తీయగా ఉందనుకోండి అదే బాగుందనుకుని అందరూ బాధ వేసుకోనుకుంటారు, బాధే సౌఖ్యం అనే భావన రాదు. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే బాధని సౌఖ్యంగా కాకుండా బాధ బాధనిపించేలా కన్నీరును, లేకపోతే ఆ సమయంలో ఒక వేదన పడుతున్నటువంటి సమయంలో మన శరీరం నుంచి వచ్చేటువంటి చెమట లేదు మనకు వచ్చేటువంటి స్వేదం అనుకోండి అదంతా కూడా ఉప్పుగానే ఉంటుంది, ఎలా తెలుసు మనందరికీ తెలుసు కదా, అలా ఉప్పు అనిపిస్తూ ఉంటుంది, కనుక మన లోపల ఉన్నటువంటి 70% నీళ్లు తప్పనిసరిగా ఉప్పు నీళ్ళే అయి ఉంటాయి, ఆ ఉప్పు నీళ్లు అంతగా మనలో ఉన్నాయి కనుకనే మన శరీరం నిలబడుతోంది. ఎలా దీనికి ఏమన్నా మీకు ఏమన్నా ఒక కారణం కనపడుతోందా, వెంటనే ఒక విషయం అడుగుతాం అయ్యా, మొత్తం ప్రపంచం అంతా కూడా భూమి ఎంత ఉంది అంటే 30%, మిగతా ఉన్నదంతా ఏమిటి సముద్రం, అది ఎలాంటి సముద్రం ఉప్పు నీటి సముద్రం, ఆ ఉప్పు నీటి సముద్రం మొత్తం ప్రపంచాన్నంతటిని కూడా అంటే ఉన్నటువంటి జగత్తునంతటి భూమి పదార్థం అనేటువంటి దాని అంతటినీ కూడా ఉప్పు నీటితో 70% వేసి పట్టి ఉంచింది కట్టని ఆ కాస్త భూమి మనకు మిగిలింది, అది కూడా మామూలు నీళ్ళే అనుకోండి మొత్తం అంతా కలిసిపోయేది, నీళ్ళతో పాటు కలిసిపోయేది. అలాగే ఈ దేహం అనేటువంటి క్షేత్రాన్ని ఈ ప్రపంచాన్ని కూడా నిలబెట్టాలి అంటే అమ్మవారి లోపల 70% నీళ్ళ నుంచేసి ఆ 70% నీళ్ళల్లో అత్యధిక భాగం ఉండేటువంటి అంతా కూడా సోడియం ఉప్పు మాత్రమే, ఆ ఉప్పుని ఎప్పుడు తలుచుకుంటే ఉప్పు వెంటనే దానికి ఆకర్షకం అవుతుంది, అంటే మన వాళ్ళు చూడండి దిష్టి తీయాలంటే ఏం చేస్తారు ఉప్పు చేతిలోకి తీసి మన చుట్టూతో తిప్పుతారు, ఏమంటే అలా చుట్టూతో తిప్పితే దిష్టి పోతుందా, వెంటనే మనకు డౌట్ వస్తుంది ఏం పోతుందో ఏం వస్తుందో తెలియదు, కానీ అది తీసి మన చుట్టూతో తిప్పుతుంటే మాత్రం ఒక రకమైన గగురుపాటు వేసుకుంటుంది, ఎన్నిసార్లనే గమనించండి రోజుకి 10 సార్లు తీసుకోండి 10 సార్లు కూడా ఒక రకమైన గగురుపాటు వస్తుంటుంది శరీరానికి, అంటే మన శరీరంలో ఉన్నటువంటి సాల్ట్ తో కూడుకున్నటువంటి ఆ రసం ఏదైతే ఉందో అది దగ్గరికి రాగానే అయస్కాంత శక్తి ఎలాగైతే మరొక అయస్కాంతాన్ని లేకపోతే ఇంపు పదార్థాన్ని ఎలాగైతే వెంటనే ఆకర్షిస్తూ ఉంటుందో అలా ఉప్పు బాహ్యమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడ మనం తిప్పినా నోటితో అన్నా వెంటనే లోపల ఉన్నటువంటి అత్యధిక శాతమైనటువంటి ఉప్పు కణజాలం అంతా కూడా యాక్టివ్ అవుతూ ఉంటుంది, రాత్రిపూట ఉప్పు అన్నాం అనుకోండి ఆ క్షణంలో యాక్టివ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏకాటికి స్తబ్దుగా పడుకోవాలి, మనలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా
ఇంతసేపు ప్రాపంచికమైనటువంటి వ్యవహారాల నిమిత్తం బయట తిరుగుతూ ఉన్నాయి. రాత్రి అయ్యేటప్పటికల్లా తిరుగుతున్నటువంటి పంచేంద్రియాలు, వ్యవహారాలు, దానికి సంబంధించినటువంటి లౌకిక విషయాలు, ఆహ్లాదం, దానికి సంబంధించినటువంటి బాగా కోరిక, ఇవన్నీ కూడా మళ్ళీ లోపలికి వచ్చేయాలి. వచ్చి ఇప్పుడు కోరిక ఏమివ్వాలి, శరీరానికి కేవలం శాంతి, తృప్తిగా హాయిగా నిద్రనివ్వాలి, దీనికి స్వస్థతను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అందరూ పడుకుని పోతాం. ఆ పడుకునే సమయంలో అన్నం తినే ముందు కనుక ఉప్పు అన్నావు అనుకోండి, మీ లోపల ఎనర్జెటిక్ గా ఒక్కసారిగా అలలా లేచినటువంటి చైతన్యము మళ్ళీ స్తబ్దుగా మారడానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతుంది. అది స్తబ్దుగా మారకుండా కనుక మనం పడుకున్నాం అనుకోండి ఏమవుతుంది, దాన్ని ఈ రోజులు ఏమంటున్నాం, ఏమవుతుందండి, ఉప్పు ఉప్పు అంటే ఏం కాదు అని ఇప్పుడు బలవంతంగా ఉప్పు అంటున్నారు. ఆ ఉప్పు ఉన్నప్పుడు ఏమవుతుంది, బీపీ, ప్రతి వాళ్ళు బీపీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, మిగతా వాళ్ళందరూ ఉండట్టే లెక్క. అందుకనే అందరినీ చేతులు ఎత్తమని లేదు, బీపీ ఉన్నవాళ్ళు ఎక్క ఎత్తక్కర్లేదు, లేని వాళ్ళు ఎత్తితే వాళ్ళకు నమస్కారం. రాత్రిపూట ఎందుకన్నారు ఎత్తద్దు, ఆ మాట ఎత్తద్దు అన్నది అంతర్హస్యం ఏమిటంటే అది మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని తొందరగా ఆకర్షిస్తుంది. లేని చైతన్యాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉప్పుకే ఉంది, లోన ఉన్నటువంటి చైతన్యాన్ని మరింత ఉద్దీపనం చేసేటువంటి శక్తి కూడా ఉప్పుకే ఉంది. కనుక ఆ ఉప్పుని ఉప్పు అనద్దు అని రాత్రిపూట చెప్పారని నేను అన్నాను సరదాగా. ఇప్పుడు ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందండి, ఇప్పుడు మనం చేసిన సౌందర్యలహరి పారాయణ కదా, ఈ సౌందర్యలహరి పారాయణకి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఉప్పు పురాణానికి ఏమిటి సంబంధం అంటే, ఒక ఉప్పు అనేటువంటి మాటకే అంతరాళాలలో ఉండేటువంటి చైతన్యమడమడేటువంటి రసము రసాస్వాదనని పొంది ఒక 4-5 గంటల పాటు మళ్ళీ నిద్రపోనివ్వకుండా, నిద్రపోయినా మనలో ఉండేటువంటి కణజాలాల్లో లేకపోతే భౌతికమైనటువంటి ఆసక్తుల్లో ఇంకా అలాగే ఉంచేసి మనల్ని ఎలాగైతే యాక్టివ్ గా ఉంచుతుందని ఆ మాట అనద్దన్నారో, అలాగే ఏ మాట అంటే మనలో ఉన్నటువంటి నిజమైన చైతన్యం అలా ఉండిపోయి ఆ చైతన్యం తాలూకు, ఇప్పుడు అమ్మ అనేటువంటి మాట ఉంది, ఉప్పు అనేటువంటి మాటకి లోపల రసం ఎలా ఆనందపడుతూ ఉంటుందో, బాగా ఉత్తేజం పొందుతూ ఉంటుందో, అదే స్థాయిలో అమ్మ అనేటువంటి మాట నోట్ల నుంచి వచ్చింది అనుకోండి ఏం కలుగుతుంది, ఎంతటి ఉద్విగ్నమైనటువంటి స్థితిలో ఉన్నా, మనసు ఎంత విచలితంగా ఉన్నా, మనసు ఎంత బాధపడుతున్నా, ఆ క్షణాల్లో అమ్మ అనేటువంటి మాట నోట్ల నుంచి రాగానే అవుతుంది, మన లోపల అణువణువు కూడా అమ్మతనంతో నిండిపోయి ఉంది. ఎందుకు 9 నెలల పాటు అమ్మ గర్భంలో ఉండి వచ్చినటువంటి వాళ్ళని అందరం కూడా, ఆ అమ్మ గర్భంలో ఉంచి ఉండి ఎప్పుడైతే బయటకు వచ్చామో, అమ్మ ఏం మాట్లాడుతుంది, అమ్మ ఏం తింటుంది, అమ్మ ఎలా ప్రతిస్పందిస్తూ ఉంటుంది విషయాలకి, అమ్మకి మంచి ఏంటి, అమ్మకి చెడు ఏంటి, అమ్మకి ఏం కావాలి, అమ్మ దేన్ని కోరుకుంటుంది, ఎంత ప్రేమగా మనల్ని 9 నెలల పాటు మోసింది, ఆ మోస్తున్నటువంటి సమయంలో మనల్ని ఎంత బాగా బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి వృద్ధిని మనం పొందాలని ఆవిడ అనుకుంటోంది. ఇవన్నీ కూడా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే అత్యధికంగా తెలిసినటువంటి వాడు బిడ్డడు ఒకటి, ఇంకెవరికి తెలియడానికి అవకాశం లేదు. అమ్మకి అతి దగ్గరగా ఉన్నటువంటి వాడు ఎలా, ఇప్పుడు ఆత్మ చైతన్యం ఉంది మన లోపల ఉంది కదా, ఆత్మ చైతన్యాన్ని చూడడం కోసం అయ్యా మనమే భగవంతుడు అంటున్నాం, మనలో ఉండేటువంటి తత్వాన్ని తెలుసుకోగలిగితే ఎవరికి వాళ్ళం, అమ్మ స్వరూపాలమే అని చెప్పుకున్నాం. మరి ఎందుకు మనలో ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యాన్ని చూసేటువంటి శక్తి మనకి ఎందుకు ఇంకా రావట్లేదు అంటే, మన ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుల్ని చూసేటువంటి స్థాయి తాహకు అంత విచక్షణ మనకు ఉందే తప్ప మనలో ఉండేటువంటి చైతన్యాన్ని చూడగలిగేటువంటి శక్తి ఇంకా మనకి రాలేదు. ఆ వచ్చిందనుకోండి ఆటోమేటిక్ గా ఉన్నదంతా ఒకటి అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుంది. అలా మనలో ఉండేటువంటి మనల్లో అంటే అర్థమంటే మనందరిలో ఉండేటువంటి అమ్మతనం, అమ్మతనం లోపల ఒక బిడ్డని తనదిగా భావించి పూర్తిగా అంటే తను తప్ప అంటే తనకి అతి దగ్గరైనటువంటిది ఏదైనా జగత్తులో ఉంది అంటే ఆ బిడ్డ తప్ప ఇంకొక పదార్థం లేదు జగత్తులో, ఆ బిడ్డ అన్యమైనటువంటి పదార్థం ఇంకేది కూడా నాది కాదనేటువంటి భావన తల్లికి ఉంటుంది. కనుకనే ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, ప్రతి ఆలోచనని బిడ్డతోనే పంచుకుంటూ ఉంటుంది. కడుపుతో ఉన్నప్పుడు, కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిడ్డనే ఏం చేస్తాడు, అమ్మని విసుక్కుంటూ ఉంటాడు. ఏ అమ్మ ఉండమ్మా నాకు తెలుసులే, అమ్మ ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, విసుక్కుంటూ ఉంటాం. ఏది మాట్లాడినా సరే అది మనకి మంచి కోసమే, అమ్మ మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాం అనుకోండి మనకు మంచి జరుగుతుంది, అమ్మ ఏం చెప్పినా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆటోమేటిక్ గా మనము ఎప్పటికైనా అమ్మ తత్వాన్ని పొందేటువంటి అవకాశం మనకు అమ్మ ద్వారా లభిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చి 100 నామాల్లో 100 శ్లోకాల్లో అమ్మ 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 అని శంకరాచార్య వారు ఎలాగైతే పిలిచారో మన అందరితో కూడా 100 సార్లు అమ్మ అని పిలిపించారు.
ఆ అమ్మాని పిలవడంలో అంతరార్థం ఏమిటి అంటే, అసలు ఇన్నాళ్ళు ప్రపంచంలో తిరుగుతూ ఏ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలకైతే లోబడిపోయి అమ్మని పిలుస్తూ ఏదో భయం వేసిందనో బాధ కలిగిందనో ఆకలేసిందనో నీకేదో కావాలనో ఉన్నదేదో వద్దను ఇలాంటి వాటి కోసం అమ్మని పిలిచావు, కానీ నిజంగా అమ్మ అనేటువంటి పదార్థాన్ని లోపల నుంచి తీసుకొచ్చావా, భావనతో కూడినటువంటిది, అన్యమైనటువంటి ఆలోచనలు లేనటువంటిది, ఏది నాకు ఇది కావాలనేటువంటి భావన లేకుండా కేవలం అమ్మ అని ఏ భావన లేనటువంటి స్థాయిలో కనుక మనం పిలవగలిగినట్లయితే అది అసలైనటువంటి చైతన్యం. ఆ చైతన్యము అమ్మ ఉన్నటువంటి ఈ గడ్డ మీద, అమ్మ నడిచినటువంటి ఈ భూమి మీద, అమ్మ నడయాడినటువంటి ఈ స్థలంలో మనం అణువణువు కూడా అనుభవించేటువంటి తాదాత్మ్యత. అది ఎలా వచ్చింది? ఇక్కడికి రావాలి అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక అనుష్ఠానం చేయాలి. ఏదైనా ఒక మనకు లభించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలనుకుందాం. ఓకే, ఆ ఫోన్ కొనుక్కోవాలండి, ఎక్కడికైనా మంచి మంచి వీడియోలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమో నా ఫోన్ పక్కన పని అయిపోయింది, సరిగా వీడియోలు తీయలేకపోతున్నా, కొంతమంది బాధేస్తూ ఉంటారు, అయ్యో వాళ్ళ ఫోన్ చూసారా బాగుంది, వీళ్ళ ఫోన్ చక్కగా మంచిగా తీస్తున్నారు అనిపిస్తుంది, నా దానిలో మెమరీ లేదనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్ కొనుక్కోవాలి, నెలలో వచ్చే డబ్బులు ఇప్పుడు ఏం చేస్తాం, కనీసం సంవత్సరం పాటు మనకు ఎంత దాయగలో అంత అమౌంట్ని పక్కన పెడుతూ ఉంటాం కదా. ఒక ఫోన్ కోసమే కొంత ద్రవ్యాన్ని పక్కన కొన్ని నెలల పాటు పెట్టి అప్పుడు ఫోన్ని మనది అనిపించుకునేటువంటి స్థాయి మనకు వస్తుందో, జగత్తులన్నింటినీ కూడా ఏలేటువంటి తల్లి, జగత్తులన్నింటినీ కూడా కన్నటువంటి తల్లి, ఆ తల్లిని నాది అనుకోవాలి, ఏ భావన లేకుండా ఎటువంటి కోరిక లేకుండా నాది అనిపించుకోవాలి, కాదు కాదు నేను ఆ తల్లిలా మారాలి అంటే కొన్ని సంవత్సరాలు ఏదో ఒక దాన్ని పక్కన పెట్టాలి. ఏం పెట్టాలి? మనలో ఉండేటువంటి చెరుస్తున్నటువంటి వ్యామోహాలు, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనేటువంటి ఆరింటిని పక్కన పెట్టాలి. ఆరింటిని పక్కన పెడితే ఏమొస్తుంది? వెంటనే మనకి డౌట్ వస్తుంది, ఏమంటే ఇప్పుడు సౌందర్యలహరి కొన్నేళ్ల బట్టి చదువుతున్నా, చదవాలనేటువంటి కాంక్ష ఉందిగా, సౌందర్యలహరి వచ్చింది, మరి కాంక్ష లేకుండా అంటే ఏ కాంక్ష అయితే లౌకికమైనటువంటి విషయాసక్తుల వైపుకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుందో ఆ కాంక్ష మనలో ఉన్నంతసేపు అది అమ్మ పెద్ద ఆనందించినటువంటి విషయాలుగా మిగిలిపోతూ ఉంటాయి. అదే తనను పట్టుకోవాలి, తనని పొందాలనేటువంటి కోరిక ఎప్పుడైతే తన బిడ్డలు ఉంటూ ఉంటుందో ఆ కోరికని అనుసరించి తన కాస్త దగ్గరికి జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటాం మేము 100 శ్లోకాలు నేర్చుకున్నామండి, చాలా నోటికి వచ్చేసండి, అన్ని చాలా రాగయుక్తంగా పాడుకుంటామండి అని మనం అనుకుంటాం. నువ్వు పాడితేనో, నువ్వు అనుకుంటేనో, నువ్వు నేర్చుకుంటేనో, నువ్వు కూర్చుంటేనో వచ్చేది అమ్మ కాదు. నీకు ఆ సంకల్పాన్ని కలిగించి నీ ద్వారా తన యొక్క నామాన్ని పలికించుకుని ఆ నామాన్ని ఆసరా చేసుకుని తను నీ దాకా వస్తుంది అంతే. పిల్లవాడు చంటివాడు లేచాడు అమ్మ కోసం వెతుకుంటున్నాడు, వాడు అమ్మ కోసం వెతుకుంటున్నాడు అనేటువంటి రూఢి తల్లికి కలిగి మురిసిపోతూ వచ్చి పిల్లాన్ని ఎత్తుకుంటుంది. రానంతసేపు పిల్లాన్ని గమనిస్తూనే ఉంటుంది, ఎక్కడ తెర వెనకాల నుంచి ఆ పిల్లవాడు తన కోసం వెంటనే వాళ్ళ అత్తగాని వినిస్తుంది, ఇంటి పక్క ఉండేది, ఎవరి చూడండి నా కోసం ఎలా వెతుకుంటున్నాడు అంత మురిపంగా చూస్తుంది, చేతిలో 20 సెల్ ఫోన్లు ఉన్నాయి కనుక వెంటనే వీడియో కూడా తీసుకుంటుంది, ఎదురు నా కోసం వెతుకుంటున్న కొడుకు అని వచ్చిన ట్యాగ్ లైన్ పెట్టుకుంటుంది కదా. అలా ట్యాగ్ లైన్ పెట్టుకుని ఎలాగైతే కొడుకు నా కోసం వెతుకుంటున్నాడు అని ఆహ్లాదపడి ఆనందపడుతుందో, అప్పుడు ఏమీ రాని వాడు, పాకడం తప్ప ఇంకోటి చేయలేని వాడు నిజంగా మంచం మీద పాకితే కింద పడేవాడు. పన్నిస్తుందా? పన్నివ్వదు. పిల్లాడు తన కోసం చూసుకునేదాకా మాత్రమే వెయిట్ చేస్తుంది, చూసుకున్నాక తనే గబగబావచ్చు పిల్లాడిని వచ్చి ఎత్తేసుకుంటుంది, ముద్దలు పెట్టేస్తుంది కదా. ఇప్పుడు అందరం కూడా ఎలాంటి వాళ్ళం, ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నాము అంటే, ఇన్నాళ్ళు అమ్మని పొందాలని అమ్మ కోసం అరుణ చాచుతూ, అమ్మ ఏ రూపంలో వస్తుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు, అమ్మ ఎలా వచ్చి దగ్గరికి తీసుకుంటే మనకు ఆనందం కలుగుతుందో కూడా తెలియదు, ఇంకా ఏం జరుగుతుందో తెలియకుండానే ఏదో పొందాలనేటువంటి కాంక్షతో అమ్మ కోసం ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. ఆ కాంక్ష 9 ఏళ్ళు పట్టింది, 10 ఏళ్ళు పట్టింది. కాంక్ష ఏ కాంక్ష, అసలు దేని గురించినటువంటి కాంక్ష అనేటువంటి ఒక ఆలోచన మన మనసులో మెదలడానికి, అన్ని కాంక్షలు తీరిపోయిన తర్వాత ఇంకా ఏమిటి ఉన్నది అంటే, ఉన్నది ఇంకా అమ్మ ఒక్కటి. అన్ని పొరలు తీసేసిన తర్వాత మిగిలింది ఏమిటి? మూల విరాట్ స్వరూప దర్శనం ఒక్కటే. ఆ స్వరూపాన్ని అమ్మ 10 ఏళ్ల తర్వాత మనందరికీ కూడా ఇక్కడ కలిగించింది. ఏ అమ్మ అనేటువంటి నామాన్ని నోటితో పిలిచినంత మాత్రం చేత లోపల ఉన్నటువంటి ధాతువులు, దాంతోపాటు ఇంద్రియాలు, ఇంద్రియాలకు ఉన్నటువంటి జ్ఞానం, జ్ఞానంతో పాటు ఉండేటువంటి కర్మం, ఆ కర్మ ఇంద్రియాలతో పాటు ఉన్నటువంటి శరీరం మొత్తం, ఈ క్షేత్రం అంతా కూడా ఏ తన్మయత్వాన్ని అయితే పొంది ఆ తల్లిని చూడగలిగాననో, ఆ స్పర్శని అనుభవించగలిగానో, ఆ తాదాత్మ్యతని అనుభవించగలిగానో ఒక తృప్తిని పొందుతూ ఉంటుందో, ఆ తృప్తియే ఇవాళ ఇక్కడ ఈ క్షణంలో మనం పొందినటువంటి అద్భుతమైనటువంటి విషయం.
దీనికి కారణమైనటువంటి వారిని పేర్లు పెట్టి ఎన్నో రకాలుగా చెప్పచ్చు కాక, ఎన్నో విషయాలు చెప్పచ్చు కాక, అసలు ఇక్కడికి రావడానికి మూలాన్ని కూడా చెప్పచ్చు కాక. ఎన్నిసార్లు చెప్పుకున్నా చరిత చరణం మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది. కానీ నీ అనిపించింది వీళ్ళ వల్ల వచ్చాం, వాళ్ళ వల్ల వచ్చాం, ఇలాంటి ఆలోచనల వల్ల వచ్చాం, ఇది జరగడం వల్ల వచ్చాం, ఇది ఎంతసేపు మన అహంకారాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ దేనికి మూల కారణం? నేను అంటే అమ్మ మనల్ని రమ్మంటోంది, అంటే ఆ పిలుపు మనకు వినపడట్లా. ఆ పిలుపు వినపడకుండా వినేటంత శక్తి మనలో లేదు గనక ఆ పిలుపు రూపేణ రకరకాల మనుషులు భౌతిక రూపాల్లో మన ఎదుర్కొండ కనపడుతూ రకరకాల ఇన్విటేషన్స్ మనకి ఇస్తూ మా ఊరు రండి, మా దగ్గరికి రండి, ఇక్కడ పారాయణ చేద్దాం అన్నంత మాత్రమే మనకు వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయి మంది గనక ఆ స్థాయి దాటి చూసామనుకోండి, ఫైనల్ గా మొత్తం అనుకుని జరిగిపోయిన తర్వాత రీక్యాప్ చేసుకున్నాం అనుకోండి, నీళ్ళు రీక్యాప్ చేసుకున్నట్టుగా అప్పుడు ఏం కనబడుతుంది? ఇదంతా ఏం లేదండి, అమ్మవారి యొక్క నీళ్ళ అంతే. ఆ నీళ్ళ ఎలాగైతే ఆ కనుకొనేటువంటి స్థితి మనకు వస్తుందో, ఇప్పుడు చూడండి నేను ఎప్పుడు అదే చెప్తుంటా, ఏడు కొండలు ఎక్కి పైన ఉన్నటువంటి స్వామిని ఆనంద నీళ్ళలో చూసుకున్నప్పుడు ఏదో నేను కష్టపడ్డాం, వచ్చాం, ఎక్కాం, చూసేసాం, ఆనందం కలిగింది అనుకుంటాం. ఇంత ఎక్కాం, ఇంత అయ్యవారిని చూసాం, అయిపోయింది, కిందకు వచ్చాక దూరంగా వెళ్ళిపోతుంటే రాత్రిపూట ఏడు కొండల మీద చక్క నాగుపాములాగా, అదే కుండలిని అని చెప్తూ ఉంటాం, ఆ నాగుపాములాగా ఏ మార్గం అయితే కనపడుతూ ఉంటుందో, అబ్బా ఇంత పైన ఉన్నటువంటి స్వామిని చూసి వచ్చాం, ఎంత ఆనందము, మళ్ళీ ఎప్పుడు వస్తాము, మళ్ళీ ఎప్పుడు చూస్తాము, అంటే దేన్ని చేస్తున్నామో అది మనం చేస్తున్నాము అనేటువంటి అహంకారంతో చేస్తాం. చేసేసాక బాబాయ్ చేసింది మనం, మనం ఎలా చేయగలం, అంతా అమ్మవారు రప్పించుకున్నాడు, అయ్యవారు రప్పించుకున్నాడు, ఆయన సంకల్పం లేకపోతే మన వల్ల అవుతుందా అనుకుంటాం. మనమే టికెట్లు బుక్ చేసుకున్నాం, మనమే అన్ని రకాలుగా చూసుకున్నాం, మనమే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం, అయినా ఉన్నంతసేపు అనుభవిస్తున్నంతసేపు అహంకారం, అహంకారం పోయింది. అహంకారం ఏంటి? ఒకప్పుడండి 20 సార్లు అరుణాచలం ప్రదక్షిణ చేశానండి, అవునా కదా, ఎలా చేశాను, స్వామి క్లీన్ చేసుకున్నాడు, మరి అప్పుడు నేను చేశాను అనుకున్నావు, ఇప్పుడు ఎందుకు స్వామి చేయించాడు అంటున్నావు. అహంకారం నశిస్తుంది రోజు రోజుకి, నీలో ఉన్నటువంటి యథార్థతత్వం నీకు అలవాటు అర్థమవుతోంది, నీకు నీ పరిచయంలోకి వస్తుంది అనేటువంటి అసలైనటువంటి రహస్యం. కనుక ఎవరికి వాళ్ళము నేను చేశాను, ఇది నాది, నేను నాకు అనేటువంటి మూడు పదార్థాలను ఎక్కడ వదిలేయగలడు మనిషి అంటే, ఏదో సన్యాసం తీసుకుంటేనో, లేకపోతే హిమాలయాలకు వెళ్తేనో, లేకపోతే కాశీ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తేనో వదిలేయటం కాదు. అసలు వదిలేయగలిగేటువంటి శక్తి, వదిలేయమనేటువంటి భావన కూడా లేకుండా ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితి అమ్మ ఒడి మాత్రమే. ఇప్పుడు మన అందరం ఎక్కడున్నాం? అమ్మ ఒళ్ళోనే ఉన్నాం. ఆవిడ ఎవరు వచ్చినా సరే అందరినీ తీసుకునే ఒళ్ళో తన మీద ఎలా పరుండపడేలా చేసుకునేదిట, వాళ్ళని లాలించేదిట, ప్రేమించేదిట, చక్కటి మాటలు మాట్లాడేదిట, నాన్నకి ఏం కష్టం అని అడిగేదిట, ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని ఎవరు పలకరించారు? ఎవరూ పలకరించలేదు. మనలో ఉన్నటువంటి భావన, అమ్మ అనగానే కలిగేటువంటి రకరకాల భావనలు ఏవైతే ఉంటాయో ఆ భావనలే పలకరింపు. ఆ భావనలని స్పృశించగలగాలి, ఆస్వాదించగలగాలి. ఆ భావనే అమ్మ అనేటువంటి అసలైన తత్వాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే అమ్మ అనేటువంటి తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళం అవుతామో, భావనకి అన్యమైనటువంటి పదంగా మనం నిలుస్తాం. భావన మాత్ర సంతుష్టాయే అమ్మము, అమ్మవారి యొక్క అసలు నామం అది. ఏ భావన ద్వారా అయితే నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావో ఆ భావనే అంటే, ఆ భావన నీలో మొలకెత్తడమే ఆవిడ కావాల్సినటువంటి సంకల్పం. ఆ సంకల్పం జయించింది, నువ్వు ఆ భావనతో ఆనందాన్ని పొందు, తారాత్మ్యతను పొందు చాలు, మళ్ళీ ఆ భావనకి అనుగుణంగా అనే విషయం అక్కడ లేదు. ఉన్నదంతా పరమేశ్వరి స్వరూపమే. అటువంటి పరమేశ్వరి స్వరూపము ఇన్నాళ్ళకి మనకి ఇంత దగ్గరగా కనువిందు చేస్తూ మనలో ఉండేటువంటి అమ్మతనాన్ని బయటికి తీసుకొచ్చి రేపు పొద్దున ఎవరిని పలకరించినా నిజంగా అమ్మ బిడ్డల్ని ఎలా పలకరిస్తుందో అలా పలకరించేటంత తత్వం కనుక మనలో పెంపొందగలిగితే ఈ అమ్మ దగ్గరకు వచ్చినందుకు మనం చరితార్థమైనట్లే లెక్క.